బావా, రిటర్న్లో వచ్చిన ల్యాప్టాప్లు అన్నిటినీ అమ్మేస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి కావాలి, ఇప్పుడే కావాలి. నో ఐస్ క్రీమ్ పప్ప, పప్ప ప్లీజ్ పప్ప. అవునన్నా, ఫ్యామిలీతోనే వెళ్తున్నాడు, కానిస్టేబుల్ కూడా లేడు, మన కురాలు రెడీగా ఉన్నారు, ఏసేమంటావా? చెప్తున్నా కదా ఐస్ క్రీమ్ వద్దని, నైట్ టైంలో నో ఐస్ క్రీమ్. మా మంచి పప్ప కదా, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను, ప్రామిస్. డాడీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? నో ఐస్ క్రీమ్, సిట్. అన్నా, బండి సైడ్కి తీసుకుంటున్నాడన్నా. నువ్వు కూడా సైడ్కి తీసుకోరా. ఫ్లేవర్ యు వాంట్ డార్లింగ్? వెనీలా. ఓకే, ఐ కంటి మీరు నేను ఒక పక్క చెప్తూ ఉంటే, రెండు వెనీలా ఐస్ క్రీమ్ కార్ లో. అలాగే సార్. రై, కత్తులు దాచేయండి, దాచేయండి. ఏంట్రా, ఇందాక నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నారేంటి, స్కెచ్చా? ఊరు కొత్త, ఎంతమంది వచ్చారా? ఓ, వెపన్స్ కూడా. 5 నిమిషాల్లో అందరినీ లేపేస్తాను అక్కడక్క. ఇల్లు పక్కనే దమ్ముంటే రారా? మా ఇంట్లో మేము ముగ్గురే ఉంటాం, సెక్యూరిటీ కూడా లేడు. మగ్గాడవైతే టచ్ చేసి చూడరా. పోని వాళ్ళని డ్రాప్ చేసి 2 మినిట్స్లో వస్తాను, వెయిట్ చేస్తావా? లేదా ఐస్ క్రీమ్ తింటూ పంజాగుంట స్టేషన్ నుంచి వెహికల్ వస్తుంది, ఓకే? హలో రామ్నాథ్, అమీర్పేట్ మెట్రో స్టేషన్కి టీమ్తో ఇమీడియట్ రండి. గాట్ యు ఐస్ క్రీమ్ లేడీస్? ఏమైంది? ఏం లేదు, నథింగ్ టు వరీ. జోకస్, వెళ్దామా? చలో. యు వాంట్ గో ఫర్ ఎ డ్రైవ్ ఆర్ యు వాంట్ గో హోమ్? స్లీపీ? నో, లెట్స్ గో. కర్నూలు నుంచి వచ్చారు సార్, దేవేంద్ర గౌడ్ మనుషులు. ఇది వాడు ప్లాన్ చేసిన స్కెచ్చే సార్. అటెంప్ట్ మిస్ అయిందని తెలియగానే వాడు అబ్స్కాండ్ అయ్యాడు. వాడి ఇల్లు ఫ్యాక్టరీ మన సర్వేలెన్స్ లో ఉంది సార్. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు, ట్రాకింగ్ లో పెట్టాం, 24 అవర్స్ లో పట్టుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంటి దగ్గర ప్రొటెక్షన్కి ఎవరు ఉన్నారు సార్? గురు సార్ అంటే మీ ఇంటి దగ్గరే ఉన్నారు, ఒకసారి కాల్ చేయమంటారా? వద్దు, లంచ్కి ఇంటికి వెళ్తా. ఓకే సార్, జాయిన్ మీ. ఏం రమణ, బాగున్నావా? బాగున్నాను సార్. హే, బ్యాక్ ఫ్రమ్ స్కూల్? పప్పా, నథింగ్ నథింగ్, పాప తీసుకొని కాసేపు బయట. ఆ దేవేంద్ర గౌడ్ని అరెస్ట్ చేసినా సార్, వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మన సస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ లోకల్ రౌడీలే సార్, ఈ రేంజ్ లో ఎవరు ప్లాన్ చేయరు. వాళ్ళకి ల్యాప్టాప్ అంటే ఏంటో కూడా తెలుసు. ఎస్ సార్. సార్ యా సార్, ల్యాప్టాప్ కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంది. SMPS, మదర్ బోర్డ్ అన్ని పాత పార్ట్స్ కదా సార్, అందువల్ల 10 టైమ్స్ ఎక్కువగా సిస్టమ్ హీట్ అయింది సార్. బ్యాటరీ ఇన్ఫ్లేట్ అయ్యి బ్లాస్ట్ జరిగింది. పాతదా? కొన్ని 10 డేస్ కూడా అవలేదు. ఏమంటున్నారు సార్, యా లోపల అన్ని పాత పార్ట్స్ ఉన్నాయి? లేదు లేదు, ఇట్స్ బ్రాండ్ న్యూ, జస్ట్ లాస్ట్ వీక్ ఓపెన్ చేసాం కదా. అసలు ఇది ఎక్కడ కొన్నారు సార్? సార్, వీర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ రియలీ హ్యాపెండ్. కానీ మా సైడ్ నుంచి మీకు విషయం క్లియర్గా చెప్పాలి సార్, ఒక ప్రోడక్ట్ అమ్మడానికి కొనడానికి మధ్య మేము ప్లాట్ఫామ్ మాత్రమే సార్. మీరు ఈసీ కార్ట్లో కొన్న ఏ వస్తువు అయినా మేము మాత్రమే అమ్మింది కాదు సార్. వీ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, అమ్మడానికి థౌజండ్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు. ప్రతి డీలర్ హిస్టరీ మేము వెరిఫై చేశాకే ఆథరైజ్ చేస్తాం. మీరు ల్యాప్టాప్ కొన్నది ఎయిల్ ట్రేడర్స్, వీళ్ళ ప్రొఫైల్ నీట్గానే ఉంది, ఇన్వాయిస్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వీ కెన్ ప్రొవైడ్ యూ దాట్. యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఆల్ ఐ కెన్ డూ. సార్,
సార్, ల్యాప్టాప్ గోడంలోకి వచ్చి 1 మంత్ కూడా కాలేదు. 20 డేస్ ముందే ఒక కస్టమర్ దీన్ని ఆర్డర్ చేశాడు, కానీ కలర్ నచ్చలేదని వెంటనే రిటర్న్ చేశాడు సార్. కస్టమర్ డీటెయిల్స్ ఎందులో ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉంది సార్. అమ్జద్, ఎస్ సార్, దీని సంగతి చూడు. ఓకే సార్. ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే చెక్ చేయరా? దాన్ని అలాగే ప్యాక్ చేసి ఇంకోటికి అమ్మేస్తారు కదా సార్. అసలు కారణం ఏంటో చెక్ చేస్తాం, దాన్ని బట్టి కదా ఎగ్జామిన్ చేస్తాం. ఈ కేసులో కలర్ రీజన్ అని చెప్పారు, అందుకే డామేజ్, స్క్రాచెస్, వర్కింగ్ కండిషన్ మాత్రమే చెక్ చేసాం. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మళ్ళీ ప్యాక్ చేసేసాం. ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు సార్. ఏంటి సంగతి సార్? ఫోన్ స్విచ్డ్ ఆఫ్ సార్, డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాను. డెలివరీ అడ్రస్ ఏమిచ్చారు సార్? మాది పక్కిల్లేనండి, 6 నెలలుగా ఇంటికి తాళం వేసింది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు సార్. నాకు బాగా గుర్తుంది సార్, ఇల్లే సార్. డెలివరీ లోపలిచ్చావా? లేదు సార్, నేను ఫోన్ చేసినప్పుడు ఆయన బయట ఉన్నా అన్నాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. కాసేపు అయ్యాక ఆయన వచ్చి తీసుకెళ్లిపోయారు సార్. దేంట్లో వచ్చాడు సార్? ఏదో కాల్ టాక్సీ సార్, ఓలా అనుకుంటా. చూడడానికి ఎలా ఉన్నాడు? చూడడానికి అతను హీరోలా ఉన్నాడు సార్, ఎర్రగా, బాగా హైట్ ఉన్నాడు సార్. అమ్జద్ సార్, సీసీటీవీ కెమెరాస్ ఎవరి ఇంట్లో ఉన్నాయి కనుక్కొని నేను చెప్పినట్లు చెక్ చేయి. ఓకే. కడుపు నిండా తినాలి బావా, కష్టపడేదే దానికోసం కదా. కొంచెం కారంగా ఉంది కదా? కారంగా ఉందా? నాకు మాత్రం భారంగా ఉంది. బా, బిల్ చెప్దాం. ఏమైంది, తలనొప్పిగా ఉందా? తెలిసిన వాళ్ళ? తెలిసిన వాళ్ళు అనుకున్నాను కానీ కాదు. తెలిసిన వాళ్ళ అయితే ఏంటి? అవన్నీ అడగకూడదు బావా, అడిగినా మేడం చెప్పరు కదా. ఎంత క్లోజ్ గా ఉన్నా పర్సనల్ విషయాలు మాత్రం ఓపెన్ గారు బావా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నేను అడగలేదమ్మా, వీడు అడుగుతున్నాడు, నేనేం అనలేదు. ఏ వదిలే బావా, చెప్పాలనిపిస్తే తనే చెప్తుందిగా. చెక్. ఎస్ సార్. మా నాన్న ఒక తాగుబోతు, ఏ పని చేయకుండా తాగుతూ క్లబ్లోనే ఉంటాడు. క్లబ్ అంటే డాన్స్ పార్టీస్ అలాంటివి కాదు, జూదం. ఓ రోజు ఆటలో అంతా పోగొట్టుకున్నాడు నాతో సహా. కూతుర్ని కూడా పణంగా పెట్టి ఆటలో ఓడిపోయాడు. మా నాన్నకో ఫ్రెండ్ ఉన్నాడు, 60 ఏళ్ళుంటాయి. పేకాట్లో నాన్నని ట్రాప్ చేసి నన్ను తనకిచ్చి పెళ్లి చేయమని చాలా టార్చర్ పెడుతున్నాడు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అతన్ని మేమేం చేయలేకపోయాం. అమ్మ తన నగలమ్మి డబ్బులిచ్చి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. 8 మంత్స్గా అందరికీ దూరంగా, ఎవ్వరికీ కనపడకుండా తిరుగుతున్నాను. అంతా నా తలరాత. కానీ ఇకపై ఏ టెన్షన్ ఉండదు. నువ్వే చెప్పు. ఏంటి, బిల్ పే చేసావా? ఈరోజు నా ట్రీట్. ఏంటి సడన్ గా ట్రీట్? ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోయా? ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు, కానీ ఇంతకు ముందులా భయపడనక్కర్లేదు. అర్థం కాల. జాబ్ వచ్చింది మాల్దీవ్స్ లో, డబ్ల్యూ హోటల్. ఏ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సిడ్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సూపర్ న్యూస్. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? 2 వీక్స్ లో. 2 వీక్స్? ఏంటి 2 వీక్స్ లోనా? వీసా ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నా. నా నంబర్ కాల్ చేయవా? ఓకేరా. ఏంటి? క్యాలిస్ మాట్లాడుకో. పో పో పోవే. నిన్ను సిగ్నల్ దగ్గర చూసి వెంట పడ్డానా? నీ ఫోన్ నెంబర్ కావాలని కుక్కలని వెంట తిరిగానా? అవును. మాట్లాడుకో మాట్లాడుకో పోవే. రే బావా, హ్యాపీరా? పర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంది. దానికి తెలియదు కదా బావా. నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇంకేం మాట్లాడుకు, ఇక్కడేదో ఒకటి చూద్దాం. ఇక్కడ జాబ్ లేదనేగా. జాబ్ లేకపోతే ఏంటి, మనమే రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. ఎప్పటి నుంచో నా మైండ్ లో ఆ ప్లాన్ ఉంది, ఇప్పుడు ఫిక్స్ అయ్యా. లెట్స్ గో విత్ ఇట్. ఐ యామ్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. సింపుల్ గా ఒక రెస్టారెంట్ విత్ ఎ బ్యూటీ స్పా. మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదు, మీ ఇద్దరు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఫండ్స్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. అందరం ఒకే ప్లేస్ లో కలిసి ఉందాం లైఫ్ లాంగ్. ఈ విడిపోడాలు, దూరం అవ్వడాలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవేవి అవుతాయి. మాకు మీ వల్ల దొరికిన ఈ లైఫ్ ఒక డ్రీమ్ లాంటిది. ఇప్పుడు నువ్వు చెప్పేది అంతకు మించి. మనం ఇది చేయగలమా? ప్రామిస్. రే బావా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏం చెప్పమంటావు బావా? ఉండనంటారు, ఊరు వెళ్తానంటారు, ఎమ్మాలి అస్సలు అర్థం కాదు. సారీ. సరే రైట్, ఇప్పుడేం పాటరా? అడి సమరటి కడకాలమాయడి
సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్స్ వాడలేదని చెప్పారు. సో పర్సనల్ వెంజర్స్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంటే సార్. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఇట్స్ ప్రొడక్ట్ ట్యాంపరింగ్. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ క్రైమ్. ఒక 30 సెకండ్ల ముందు ఆ ల్యాప్టాప్ బ్లాస్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ఫుల్లీ మన ఇంట్లో ఏమి జరగలేదు. కానీ దీన్ని అలాగే వదిలేస్తే రేపు ఎవరి ఇంట్లో అయినా జరగచ్చు. ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేశాడు, కానీ ఎవరు లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వాడి కాంటాక్ట్ నంబర్ ఫేక్ ప్రూఫ్ మీద తీసుకుంది, కానీ ఆ ప్రూఫ్ వాడికి ఎలా దొరికింది? ప్రతిదీ ప్లాన్ చేసి ఆర్గనైజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదేదో ఒక్క ల్యాప్టాప్ కోసం చేసిన పని అయితే కాదు. ఇట్స్ ఎ స్కామ్. ఏంటి సార్ ఇది? వాడు ఆన్లైన్లో వస్తువులు కొంటున్నాడు, పార్ట్స్ మార్చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక్క వెబ్సైట్లో కూడా మనం వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి 1 ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు. సుమారు 10 కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికివాడు ఆ 10 కోట్లలో ఒక్కడు. వాడిది డైలీ చేయడు, ఎప్పుడో ఒకసారి అంతే. ఆర్డర్ డెలివరీ రిటర్న్ జస్ట్ 1 వీక్ జాబ్ మాత్రమే. పక్కా సేఫ్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఇలాంటి స్కామ్ జరుగుతుందని కూడా తెలియదు. వాడిని అసలు వదిలిపెట్టకూడదు సార్. సైబర్ సెంటర్కి చెప్పి మేజర్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఒక సర్క్యులర్ పంపనండి. ఓకే సార్. మన సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ ద్వారా ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసి దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేసే కస్టమర్ ఐడి డీటెయిల్స్ని కలెక్ట్ చేయమని చెప్పండి. మనకి ఒక్క లీడ్ దొరికిన చాలు. ఇంతవరకు వాడు దొరికిపోయేటట్టు ఏ తప్పు చేయలేదు, కానీ ఈసారి మాత్రం తప్పు చేసి తప్పించుకోలేడు.